మీ పేరేం పేరమ్మా? నా పేరు ఉప్పలమ్మ. ఉప్పలమ్మ, ఏం పని చేస్తుంటారమ్మా? మేము ఏం పని చేయము, ఊకనే కూర్చుంటున్నాం. ఎన్ని సంవత్సరాలమ్మా? ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు అవుతుంది. అది వరకు ఈఆర్ఓగా చేసిండు, రిటైర్మెంట్ అయ్యిండు సారు. ఆ సార్ మా ఆయన ఇప్పుడు ఊకనే ఉంటున్నాను. నా కొడుకుల పని నా కొడుకులు చేసుకుని బతురు. మంచిగానే ఉంది. ఏం తక్కువ అయింది? ఏం తక్కువ అయింది? ఇప్పుడు రోడ్లు పోపించిండా, క్యాంప్ అది అది కలెక్టర్ ఆఫీస్ తెచ్చిండా, జిల్లా చేసిండా, ఆడ మెడికల్ కాలేజ్ కట్టిండా, పోలీ అది ఇది ఇది ఎస్పీ ఆఫీస్ తెచ్చిండా. ఈ రోడ్లు గల్లీ గల్లీ తిరిగిన నా కొడుకులు ఓట్లు వేసి 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 సప్లు చెంటుకుర్రు. ఈ రోడ్లలో మా నాట్లు కూడా పెట్టామండి. మేము నాట్లు కూడా పెడితే ఇవాళ ఇవాళ రోడ్లు చూడుపు ఒక 80% అయిపోయినాయి. ఇంకొక అవును 80% అభివృద్ధి మన జగదీశ్వర రెడ్డి గారే చేసిండు. ఆయనకే మేము వేస్తాం ఓట్లు వేస్తాం. మా ఆయనకు వస్తుంది, మా ఆయనకు వస్తుంది. మళ్ళా గెలిస్తే 5,000 ఇస్తానన్నాడుగా, ఇస్తాడు. నేను కూడా ఇంట్లో ఉంటున్నా మరి అయ్యా అని కాలు పట్టుకున్నా కూడా చేస్తాడు. ఇప్పుడు 3,000 ఇస్తానన్నాడుగా ఇంట్లో ఉన్న మహిళకు. అవి ఒంటరి మహిళని కానీ నేను మాకున్నాడు కానీ నాకు పిల్లలు గిట్ట ఉన్నారు కాబట్టి అయ్యా నేను నాకు మాకు వెళ్తాలేదు సరిపడలేదు 2,000 అంటే ఇస్తాడు. నాకు మాకైతే చలక లేదు, పొలం లేదు, ఏం లేదు, రెక్కల మీద బతుకుని నా కొడుకులది. వాళ్ళని ఏమని అడగా నేను ఏ ఎట్టా ఈ అయ్యా నేను ఇక మాకు ఆసర పింఛన్ ఇస్తుండు సారు. మాకు కూడా ఇస్తానని మన ఇచ్చిండుగా, ఇస్తాడు. ఇస్తానంటే ఇచ్చిటోడే మొగోడు ఈ అని మాటలని తప్పించుకునే వాళ్ళు గారు. అది కాక మేము జగదీశ్వర రెడ్డి గారికి వేస్తాం. ఇక అన్ని మంచిగా చేసిండు కాబట్టి ఇలా సూర్యాపేట ఇంత డెవలప్ అవుతుందని నా నేను పుట్టిన కాంచి కూడా అనుకోలేదు సార్. ఇవాళ అంత డెవలప్ అయింది. మేము ఖచ్చితంగా జగదీశ్వర రెడ్డి గారికి వేస్తాం. మేము వేస్తాం, మా పిల్లలను కూడా కాలు పట్టుకొని వేపిస్తా, నా కొడుకుల కోడళ్ళ కూడా వేపిస్తా. ఏం చేస్తుంటారమ్మా మీరు? మేము కూలి పని, నాటుకోతాం. అంతే, వ్యవసాయ భూములు ఏమి లేవా మీకు? ఏం లేవు. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ కొట్టేస్తారు? దేనికైనా వేస్తాం, దేనికి బుద్ధి ఉంటే దానికి వేస్తాం. మా బుద్ధి అప్పుడు ఏడిపోయింది. మీకు ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళకి వేస్తారు కదా. ఎవరు అభివృద్ధి చేసిన సరే, ఎవరు చేసారంటే ఇక లోకానికి అందరికి తెలుసు, మనం ఎందుకు అనుకోవాలి. సరే, ఏ పార్టీ వేస్తారు మరి ఒకటి మీరు? ఇక దేనికో దానికి వేస్తాం. మాకు చెప్పరు, మా ఛానల్ వరకు అయినా చెప్పరు ఏ పార్టీ వేస్తారు. మీ ఎప్పుడైనా పోయినసారి ఆ దానికి వేసినా, ఇప్పుడు కూడా దానికి వేద్దాం అనుకుంటున్నాం. కారు గుర్తుకు వేసారు. మళ్ళీ జయశ్రీ రెడ్డి గారికి వేస్తారు ఓటు? తెలంగాణకి సార్ అప్పటి సంది 3-2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా వేస్తున్నాను. నేను కారు గుర్తు సార్. ఎట్లుంది మీకు పింఛన్లు ఏమైనా వస్తున్నాయండి? ఆ పింఛన్ వస్తుంది సార్. ఎంత మందికి వస్తున్నాయి? నాకు ఒక్కరికి వస్తుంది సార్. మీ మేడానికి రావట్లేదా? రాదు సార్. రావట్లే అంటే ఈసారి మరి ఇస్తాంటారు, ఇద్దరికి ఇస్తాంటారు పింఛన్లు? నేను ఎప్పటికైనా దాంట్లో ఉండుంటుండే సార్. ఎప్పటికైనా కారు గుర్తు చేస్తాను. అది తప్పదు సార్, తప్పదు. రోడ్లు వేసిండు సార్, మా సాయిల్లే అన్ని చేసిండు. దానికన్నా మించింది ఏం లేదు సార్. మాకు కరెంటు నీళ్ళు, కరెంట్ సమస్యలు కానీ తాగునీటి సమస్యలు కానీ ఉన్నాయి మీకు? ఏం లేవు సార్, ఏం లేవు. మంచిగానే ఇస్తుంది సార్. Okay.